Vishaka Steel Plant Porata Committee Adhinalo Chepatina Mahapadyatra Mukhisindi. Steel Plant Nunchi Simhachala Varaku ee Padyatra Konasagindi. Anantaram Simhadri Appanaku Vinathi Patram Andajesar. Vishaka Steel Plant Privatikaranu Aaparani Nirvasithulaku Upadhi Kalpinchalantu Demand Chestu Padyatra Konasagindi. Vishaka Ukku Karmikulu Parirakshana Porata Committee Pratinidhulato Patu Padyatralo JD Lakshmi Narayana Palgonnaru. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా దాన్ని కాపాడుకుందాం భాగంగా ఈరోజు కొంతమంది పాలన నుంచి అలాగే 10 గంటల జంక్షన్ నుంచి పాదయాత్ర ప్రారంభమవుతోంది. ఈ పాదయాత్ర పాడు కమిటీ ప్రారంభిస్తారు. ఈ పాదయాత్ర సమాజం కొనుమిట్టు వరకు కూడా సాగుతూ ఉంది. దీనికి అందరూ కూడా సహకరించాలని చెప్పేసి తద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని విశాఖ ఉక్కు తెలుగుబాటు హక్కుగా ప్రభుత్వ రంగ పరిశ్రమగా కొనసాగాలని చెప్పి డిమాండ్ చేస్తాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉత్తరాంధ్ర జీవనాడైన విశాఖ ఉక్కు కర్మాగారం తెలుగోడి పోరాట ప్రతిరూపమైన మన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అమ్మాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేసిన రాగాయకు 800 రోజుల నుంచి ఉద్యమం నడుస్తూ ఉంది. నిన్న అంబేద్కర్ గారి 132వ జయంతి సందర్భంగా దేశ ప్రజలు రాజ్యాంగ స్ఫూర్తి కోసం సామాజిక న్యాయం కోసం అంబేద్కర్ గారి విలువల కోసం సోషల్ జస్టిస్ కోసం మాట్లాడుతూ ఉంటే ఉద్యోగ భవన్ నుంచి సెలవు రోజున స్టీల్ మంత్రి గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మి తీర్థమని మళ్ళీ ప్రకటన చేశారంటే తెలుగు వాళ్ళు అలసలా చూస్తూ ఉన్నారా? 14 కోట్ల మంది తెలుగు ప్రజలు ఏకం చేస్తాం. మధ్యాహ్నం ఒకమాట పొద్దున్న మాట ఈ విధంగా మాట్లాడుతూ మనం అందరం సంఘటితంగా ఉంటే తప్ప ఈ స్టీల్ ప్లాంట్ కాబట్టి ఈరోజు చేస్తున్న ఈ మహాపాదయాత్రకు విస్తృతంగా ప్రజలు రావాలి, పెద్ద సంఖ్యలో రావాలి. ఎలాగైనా మన ఉక్కు విశాఖ ఉక్కుని కేంద్ర ప్రభుత్వ సంస్థగానే ఉంచుకోవాలన్నది మా ప్రగాఢమైన కోరిక.